అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మెగాస్టార్ చిరంజీవి ఆజ్కా గూండారాజ్ ప్రతిబంద్ ఇలా బాలీవుడ్లో సినిమాలు చేసిన విషయం తెలిసిందే ఇటీవల సైరా నర్సింహారెడ్డి సినిమాతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంజీర్ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు ట్రిపులర్ సినిమాతో మరోసారి రామ్ చరణ్ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఇప్పుడు బాలీవుడ్లో మరో మెగా హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అతను ఎవరో కాదు స్టైల్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బన్నీ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే డిసెంబర్ పదిహేడున పుష్ప సినిమాతో బన్నీ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇప్పుడు మరో మెగా హీరో కూడా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఎవరా మెగా హీరో అంటారా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్లో స్ట్రైట్ సినిమా చేయాలని బాగా ఆసక్తి చూపిస్తున్నారు మన దగ్గర సూపర్ హిట్ అయిన యాక్షన్ మూవీస్ను హిందీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు ఎప్పటి నుంచో టాలీవుడ్లో స్టార్ హీరోలు నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ను హిందీలో డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే దాంతో మన వాళ్లకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది ఈ క్రేజ్ను రెట్టింపు చేసుకోవడమే కాకుండా అక్కడ మార్కెట్ మీద పట్టు సాధించడానికి స్ట్రైట్ హిందీ మూవీస్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు మెగా హీరోలే కాకుండా మిగిలిన హీరోలు కూడా బాలీవుడ్ పై కన్నేశారు ఇప్పటికే ప్రభాస్ ఆది అనే స్ట్రైట్ హిందీ మూవీ చేస్తున్నారు తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఛత్రపతి మూవీ హిందీ రీమేక్తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా బాలీవుడ్లో అడుగు పెడుతున్నాడు నాగచైతన్య సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ